హలో అండి, వెల్కమ్ టు దీపు బ్లాగ్స్. ఈరోజు నేను మీకు మీషోలో ఎలా షాపింగ్ చేయాలో చూపిస్తున్నాను. చూసారు కదా, మీషో యాప్ని ఇలా ఓపెన్ చేసుకున్నాక కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఇచ్చానండి. ఎవరైనా మీషో యాప్ ఇంకా లేకపోతే కనుక డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఇలా మనకి జెండర్ అనేది అడుగుద్ది, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా హోమ్ పేజ్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ మనం సైన్అప్ అవ్వాలి. మన నెంబర్తో మన ఫోన్ నెంబర్ ఇచ్చి మనం సైన్అప్ అవ్వాలండి. సో మన ఫోన్ నెంబర్ అనేది సెలెక్ట్ చేయాలి. ఆ నెంబర్కి మనం అక్కడ ఎంటర్ చేసినాక కంటిన్యూ చేస్తే మనకి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేయాలండి. చూస్తున్నారు కదా, సో మనం అట్లా నెంబర్ ఇవ్వగానే మనకు ఓటీపీ అనేది జనరేట్ అయిపోతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయగానే మన అకౌంట్ అనేది ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది. సో చూడండి, అక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై అనే బటన్ ఒక వెరిఫై అయిపోతుంది. చూసారా, సో మన అకౌంట్ అనేది ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నా అకౌంట్ అనేది ఓపెన్ అయింది చూపించేస్తుంది. ఇదంతా నా ప్రొఫైల్ అండి. నెక్స్ట్ మనం హోమ్ పేజ్కి వచ్చేసా. ఇదంతా మన డీటెయిల్స్ అండి, మనం ఇచ్చిన డీటెయిల్స్ ఇవ్వాలి, మన అడ్రస్ అవన్నీ. నెక్స్ట్ మనం హోమ్ పేజ్ చూద్దాం. హోమ్ ఇక్కడ హోమ్ అనేది ఉంది కదా, ఇది నా జర్నీ అండి. ఇది నేను అంతకుముందు నుండి షాపింగ్ చేస్తున్నాను కాబట్టి అది నా జర్నీ. మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాం. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదండి. మనం ఏం చేసిన అమౌంట్ అనేది మన అకౌంట్లో పడతాయి. చూసారు కదా, ఇదంతా హోమ్ పేజ్ అండి. కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ, మనకి ఏదైతే కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కుర్తా సెట్స్ అనేది ఓపెన్ చేశాను. మనం ఇక్కడ కుర్తా సెట్స్ అనేది సెర్చ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ మనకి చూపిస్తున్నాయి కదా, డిస్ప్లే అవుతున్నాయి కదా. మనకి ఏది నచ్చితే అది మనం ఇలాగ చూస్తున్నారు కదా, డిఫరెంట్ మోడల్స్ అనేది మనకి ఇక్కడ విత్ ప్రైస్తో ఓపెన్ అవుతున్నాయి. సో మనకి ఏది నచ్చితే దాన్ని మనం ఓపెన్ చేసుకోవడమే. చూసారు కదా, సపోజ్ నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఈ సెట్ మనకి కావాలనుకోండి. ఇలా ఓపెన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ టు కార్ట్ అనేది ఉంది కదా, అక్కడ సైజ్ అనేది అడిగితే మనకు కావాల్సిన సైజ్ యాడ్ చేసుకుని మనం ఇక్కడ చెక్అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పేమెంట్ మెథడ్ అడిగింది. సో క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చి ప్రొసీడ్ నొక్కడమే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే మన కస్టమర్కి మనం ఎంత అమౌంట్ మార్జిన్ పెట్టుకుని ఇస్తున్నామో అది అక్కడ యాడ్ చేయాలి. సో అది కస్టమర్కి వెళ్తుంది. అక్కడ మనం అడ్రస్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ కస్టమర్ అడ్రస్ అనేది మనం ఇచ్చేయడమే. ఇక్కడ సో ప్లేస్ ఆర్డర్ నెక్స్ట్. అండ్ ఇక్కడ మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకో. గ్రీన్ కలర్లో మనకి మార్జిన్ ఎన్నడానికి కనిపిస్తుంది కదా, 31 రూపీస్, అది మనకు వచ్చే మార్జిన్ అండి. చూసారు కదా, ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఆర్డర్ ఇక్కడ ట్రాక్ దగ్గర. అండ్ ఈ ఆర్డర్స్లో మనం ఆర్డర్ చేసినవన్నీ మనం చెక్ చేసుకోవడానికి ట్రాకింగ్